బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే మీకు చూపిస్తాను. నేను ఈ వీడియోకు లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ వచ్చిన గిఫ్ట్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బీటీఎస్ పౌచ్ అన్నమాట. సో ఇది నాకు మా డాడీ గిఫ్ట్గా ఇచ్చారు. సో దీంట్లో చాలా స్టేషనరీ అయితే వచ్చాయి అన్నమాట. సో పెన్ పెన్సిల్స్, పెన్స్, మార్కర్స్, నార్మల్ పెన్సిల్స్, ఈవెన్ ఒక బుక్ కూడా వచ్చింది. దీంట్లో బుక్ వచ్చింది అండ్ దీంట్లో కార్డ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో ఇదంతా ఒక సెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ జామెట్రీ అన్నమాట. సో నాకు పింక్ కలర్ యూజువల్గా చాలా ఇష్టం ఉంది. సో నాకు మా అత్తయ్య యూకే నుంచి తెచ్చిచ్చారు. సో దీంట్లో క్యాలిక్యులేటర్, షార్ప్నర్, ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు నార్మల్ తీసే అండ్ ఇక్కడ మనం మన నేమ్ కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పౌచ్ అన్నమాట. సో ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది, శ్వేత. అండ్ నెక్స్ట్ ఇది బీటీఎస్ కప్ అన్నమాట. సో ఇది కూడా తనే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ ప్యాడ్ అన్నమాట. సో ఇది నాకు మా పెద్ద మామయ్య ఆస్ట్రేలియా నుంచి పంపించారన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ ఇది గోల్డ్ జ్యువెలరీ. సో దీంట్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇది నాకు మా అమ్మమ్మ గిఫ్ట్గా అయితే ఇచ్చారు. ఒక నిమిషం. సో ఇదిగోండి. అండ్ నెక్స్ట్ ఈ సిల్వర్ బ్రేస్లెట్ అన్నమాట. సో ఇది కూడా నాకు మా అమ్మమ్మ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ బ్రేస్లెట్ అన్నమాట. సో ఇది నాకు మా డాడీ గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇది నాకు బాగా నచ్చింది అన్నమాట. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ సిల్వర్ రింగ్ అన్నమాట. సో ఇది నాకు మా మమ్మీ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ 100 నెయిల్స్ అన్నమాట. సో అంటే నెయిల్ ఆర్ట్ కిట్. ఇదంతా ఒక సెట్ లాగా వచ్చింది. సో ఫస్ట్ అయితే నెయిల్ ఆర్ట్ కిట్, 100 నెయిల్స్. నెక్స్ట్ నెయిల్ ఆర్ట్ కిట్ బ్రషెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ మండల ఆర్ట్ కిట్ అండ్ ఈ నెయిల్ టేప్స్ అన్నమాట. నెయిల్ ఆర్ట్ డిజైనింగ్కి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ ఈ స్టిక్కర్స్, నెయిల్ స్టిక్కర్స్ అన్నమాట. సో ఇవి చాలా బాగుంటాయి అన్నమాట మనకి నెయిల్స్కి. అండ్ నెక్స్ట్ ఇవి నెయిల్ టిప్ గైడ్స్. అండ్ నెక్స్ట్ ఇది నెయిల్ గ్లూ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో నెయిల్ పాలిషెస్ అయితే ఉన్నాయి. సో ఇది నాకు మా పిన్ని అయితే గిఫ్ట్గా ఇచ్చింది అండి. నెక్స్ట్ ఈ ఇయర్ పాట్స్ అన్నమాట. సో ఇది నాకు మా మామయ్య అయితే గిఫ్ట్గా ఇచ్చారు, చిన్న మామయ్య. అండ్ నెక్స్ట్ ఇది సింగపూర్ నుంచి మా ఫ్రెండ్ అంటే అక్కడ ఉంటుంది అన్నమాట ఈ స్టాచ్యూ. సో మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది నాకు. అండ్ నెక్స్ట్ ఈ వాచ్ అన్నమాట. సో ఇది కూడా నాకు మా చిన్న మామయ్య అయితే పంపించారు. సో చూడండి. సో మీకు చాలా షార్ట్స్గా చూసుంటారు. నేను ఇది పెట్టుకొని అయితే వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ అండి. సో ఇది నాకు మా మమ్మీ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. సో ఇది నార్మల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ జామెట్రీ, ఇది నాకు మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్గా ఇచ్చింది. సో ఇక్కడ మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నార్మల్ కేస్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా నార్మల్గా ఇక్కడ షార్ప్నర్ అండి. సో ఇక ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. సో ఇది నాకు మా పిన్ని గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇదేమో ఈ హ్యాండ్ బ్యాగ్. సో ఈ రెండు
వచ్చాడు అనమాట. సో ఇది మాకు నా పిన్ని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ టెడ్డీ బేగ్ అనమాట. సో నేను లాస్ట్ వీడియోగా హోమ్ టూర్ చేశాను కదండి, దాంట్లో ఇది చూపించుంటాను. సో మా బాబాయ్ అయితే ఇది నాకు నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈ టెడ్డీ బేగ్ అనమాట. సో ఇది నాకు మా చిన్న మామయ్య గిఫ్ట్గా ఇచ్చాడనమాట. అండ్ నెక్స్ట్ గైస్ ఇదన్నమాట. సో ఇది నాకు నా ఫ్రెండ్ ద్వితీయ అయితే ఇచ్చింది. సో బ్యాక్ సైడ్ ఇక ఉంటుంది అనమాట బీటిఎస్ ది సింబల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ బీటిఎస్ అని కాసు ఉంటుంది. అండ్ ఇక్కడ వీగ్ అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ ఫొటోస్ అనమాట. సో ఈ ఫొటోస్లో ఇక్కడ చూడండి, ఫొటోస్లో వాళ్ళ సిగ్నేచర్స్ అయితే కనపడతాయి అనమాట ఇక్కడ దీంట్లో వాళ్ళ. సో చూసారు కదండి, ఇవి నా బర్త్డే గిఫ్ట్స్ అనమాట. సో లాస్ట్ ఈ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవన్నమాట. సో అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ వీటిలో మీకు నచ్చినవి ఏవో చెప్పండి.